ముందు కాలేజీకి వెళ్ళాం. ఈ క్రైస్తవ మతం నుంచి షిఫ్ట్ అయ్యా. ఇంకెవల సైన్స్టిట్ కాలేజీకి వెళ్ళి అంతే. వెళ్ళిన తర్వాత ఒక పరీక్ష పెట్టారు. ఏమని, ఇదిగో ఈ శ్లోకం చెప్పిన రోడ్డు ఉండండి, లేని రోడ్డు తెల్లారి వెళ్ళిపోండి. ఐ ఉన్ రుక్ ఏవం గైవర క్లన్ ఎమగడము చెప్పయ్యు చెప్పగడదు కప్ప చెడత చెడతాం కఫయ్యు సత్సర్ హల్ ఒక ఉంపులో చెప్పాలి లేకపోతే వెళ్ళిపోవాలి. సార్ పొద్దున్న 120 మందికి 20 మందే చెప్పారు. నేను నాలుగో వాడిని. నేను చెప్పేశా ఐ ఉన్ రుక్ ఏవం గైవర క్లన్ ఎమగడము చెప్పయ్యు చెప్పగడదు కప్ప చెడత చెడతాం కఫయ్యు సత్సర్ అలా చెప్పారు. కొంచెం ఎర్రగా తెల్లగా ఉండేవాడిని, కొంచెం కర్లింగ్ హెయిర్, అప్పుడు ఎప్పుడు జేబులో దూకినట్టు ఇప్పుడు కూడా ఉంది కాబట్టి కొంచెం అలా ఉన్నా. ఇద్దరు ముగ్గురైనాక నియోగ బ్రాహ్మణుడు ఐ ఉండ్రులకు ఏమో లట్ లట్ ఆ ముందోడు ఎట్ట చెప్పాడు, నువ్వెట చెప్తున్నావు మాల మాదిరి ఉండక సార్ ఆడే సార్ అంత ముందు బాగా ఈ లట్ లట్ కనీసం మహాప్రాణాలు నూరు లూలు విసర్గ కచడదబ కచడదబ ఇంగిన ఇని అనే పలక లేనోడు నువ్వే బ్రాహ్మణుడు అంటే అసలు బ్రాహ్మణుల కక్షాలే వచ్చాడు లేదు లేదు అలా ఎందుకు మరి మీ దళితులకి ఎలా వస్తారు ముడుసు తింటారు సార్ ఇది ములకాయలు ముడుసు ముడుసు అంటే ఏంటి అన్నాడు మరి ఇది చాలా భాష అరే ముడిసేది నిన్ను వాడు పండితుడేదిరా అప్పుడు నాకు అనిపించింది సరే మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్న కథ చెప్పేటప్పుడు ఆ రాణిని ఒక చాకలోడు ఒక రూపాయి దొరికింది మహారాణిని వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఈ రూపాయితో ఎట్ల పట్ల మహారాణిని సాధించాడు అది పెద్ద కథ చివరికి ఆయన ఏం చెప్తాడు దానికి తలార స్నానం చేసి దానికి పువ్వు బుక్కాయి పెట్టి దానికి గంధం మెడ మీద పూసి దానికి కళ్ళుకి అప్పుడు ఒక చిన్న మెరుపు లాంటి చేసి అది తయారై వచ్చింది వీడి సాకలాయనేమో అసగదులు అసగదులు అంటున్నాడు గాయత్రి అన్నట్టు అంటున్నాడు అప్పుడు వాడు అర్థం చేసుకున్నాడు వీడు రూపాయి దొంగిలించి వచ్చాడు తప్ప అసలు మహారాజు కాదని ఏదో కథ చెప్తున్నాడు ఆ కథ ఎలా చెప్తాడు అంటే ఎంత భాష వచ్చు అది మరీదు మాతులుంగ లవంగలుంగ చోతకేదకి బల్లాద కమరాజ సడ పనసి వదురు ఒకటి కోవిదార ఖర్చూర నారికేడ చందన పిచుబంద మందార జంపు జంబీర మాధవి మధుక తార తక్కువల సమాల గింతాల రసాల సార ప్రియాల బిల్వక అమర కరివీర కపిత్త కంచన కందరాల సిరీస పాచోట పలాస పున్నాక చంపక చరపత్ర మరొక మల్లికామ తల్లిక అని నేను చదివేటప్పటికి బ్రాహ్మణ చేయత్తేసి గురువు ఇక నువ్వు గురువు అనేసాను